హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ వీరి మధ్య మూడు సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే ఏర్పడింది ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచారో అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎవరైతే ఈ ని కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేసినట్లయితే వీరి మధ్య మొట్టమొదటి పోటీ రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆంధ్ర అనే మూవీతో రావడం జరిగింది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ మాసు బ్యాక్గ్రౌండ్ తో వచ్చినప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు ముంబైలో ఒక ఆంధ్ర కథగైతే అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది కానీ ఈ మూవీ పెద్దగా ఆశించినంత ఫలితాన్ని అయితే దక్కించుకోలేకపోయింది అలాగే పదమూడు రోజుల తర్వాత మన ఎంగ్రిబర్ స్టార్ ప్రభాస్ గారు వర్షం మూవీతో రావడం జరిగింది ఈ మూవీ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది ఈ మూవీలో మనకు విలన్ గా గోపీచంద్ గారు నిష్టు లెవెల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా మనకు దేవిశ్రీ ప్రసాద్ గారైతే అద్భుతమైన సాంగ్స్ అయితే ఈ మూవీకి అందించారని చెప్పుకోవచ్చు ఇలా మొట్టమొదటి పోటీలో మన ఎంగ్రేబర్ స్టార్ ప్రభాస్ గారే బాక్స్ ఆఫీస్ విన్నర్ అయితే నిలిచారని చెప్పుకోవచ్చు వర్షం మూవీతో ఇక వీరి మధ్య రెండవసారి ఆఫీస్ పోటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కంత్రీ మూవీతో రావడం జరిగింది మన యంగ్ టేగర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ కూడా మాసు బ్యాక్గ్రౌండ్తో రావడం జరిగింది ఈ మూవీ కూడా ఆఫీస్ దగ్గర అనుకున్నంత ఫలితాన్ని అయితే దక్కించుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు ఇక పదమూడు రోజుల గ్యాప్తో మన ఎంగ్రేబర్ స్టార్ ప్రభాస్ గారు మరొకసారి బుజ్జిగాడు అనే మూవీతో రావడం జరిగింది ఈ మూవీ బాగున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మన ఇంగ్రిబర్ స్టార్ ప్రభాస్ గారి కట్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో మోహన్ బాబు గారు కూడా నటివ్వడం జరిగింది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు ఇలా రెండవసారి బాక్స్ ఆఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు ఆడియన్స్ ని ఇక వీరి మధ్య చిట్ట చివరి సారిగా మూడవసారి బాక్స్ ఆఫీస్ పోటీ చూసుకున్నట్లయితే చాలా గ్యాప్ తో జరగడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్యాన్ చిత్రంగా మన ఎంగ్రెబల్ స్టార్ ప్రభాస్ గారు రాధేష్ అనే మూవీతో రావడం జరిగింది ఈ మూవీ మన రెబల్ స్టార్ కంటెంట్ కాకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదురు చూసింది ఈ మూవీ ఎక్కడ కూడా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మూవీ ప్యూర్ లవ్ స్టోరీగా ఈ మూవీలో మన ఎంగ్రెబల్ స్టార్ గారు గా అయితే నటివడం జరిగింది అలాగే అదే సంవత్సరంలోనే మన యంగ్ టేకర్ ఎన్టీఆర్ గారు త్రిబుల్ ఆర్ అనే ప్యాన్డో చిత్రంతో అయితే మన ముందుకు రావడం జరిగింది ఈ మూవీ వరల్లు వేడుగా అదృపయ్య కలెక్షన్ తో ఒక రేంజ్ సునామీ అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు మన ఇండియా వేస్ట్ గా ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా నటివ్వడం జరిగింది మూవీలో మనకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కేరవాణి గారు అయితే అద్భుతమైన సాంగ్స్ అయితే ఈ మూవీకి అందించారని చెప్పుకోవచ్చు ఎస్పెషల్ గా నాటు నాటు సాంగ్ కి మనకు ఆస్కర్ అయితే గెలవడం జరిగింది ఒక గౌరవకారం అని చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు అయితే ఈ మూవీని అద్భుతంగా చిత్రించారని చెప్పుకోవచ్చు ఈ మూవీ ఓరల్ వేడుగా అద్భుతమైన కలెక్షన్ అయితే కొల్లగొట్టింది ఇలా మూడవసారి బాక్స్ పోటీలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారే బాక్ విన్నర్ గా అయితే నిలిచారు ఫైనల్ గా ఈ ఇద్దరు హీరోస్ లో మీకు బాగా నచ్చిన మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ అయితే కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అయితే మీ ముందు ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో